వెల్కమ్ టు కేఎస్ఆర్ బెటర్ సొసైటీ. ఇవాళ మన పిల్లలకు అందిస్తున్న చదువు కానీ విజ్ఞానం కానీ వాళ్ళకు ఉన్నటువంటి జీవనోపాధికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది కూడా ఒకసారి పేరెంట్స్ అందరూ ఆలోచించాలి. ఎందుకంటే కామన్ సెన్స్ లేకుండా, లైఫ్ సైన్స్ లేకుండా, లైఫ్ స్కిల్స్ లేకుండా కేవలం అకడమిక్ నాలెడ్జ్ అనేది ఒక లైవ్లీహుడ్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మన దేశంలో మన కళ్ళ ముందు మనకు తెలిసిన చాలామంది మనుషులను గమనిస్తే, సపోజ్ హోటల్ ఇండస్ట్రీలో రోజుకి 10,000 వ్యాపారం నుంచి 10 లక్షల రూపాయల వ్యాపారం చేసే రకరకాల హోటల్స్లో మీరు ఆ హోటల్ యజమానులందరినీ గమనిస్తే వాళ్ళు ఎవరు హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కాదు, కనీసం హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు అద్భుతమైన దాని అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కూడా కాదు. జస్ట్ ఫుడ్ పెట్టాలి, ఫుడ్ని కూడా ఈ ఒక వ్యాపారంగా మార్చుకోవాలి, ఈ ఒక కంటిన్యూస్గా సక్సెస్ అవ్వటం ఎలా, కస్టమర్తో ఆ ర్యాపర్ మెయింటైన్ చేయడం ఎలా, అలా తెలిసిన వాళ్ళే. కస్టమర్కి ఏం కోరుకుంటున్నారో దాన్ని బట్టి వాళ్ళ సిస్టమ్స్ని మార్చుకుంటూ సక్సెస్ అయిన వాళ్ళు. అలానే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ చూస్తే మీరు అంటే ఒక చిన్న ప్రాజెక్ట్, ఒక సింగిల్ అపార్ట్మెంట్ కట్టిన వాళ్ళ దగ్గర నుంచి చాలా మెగా ప్రాజెక్ట్స్ కట్టిన వాళ్ళని చాలామందిని చూస్తే వాళ్ళు ఎవరికి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఎంతోమంది ఇంజనీర్స్కి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు కానీ వాళ్ళకి చాలామందికి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు. అంటే వాళ్ళ కన్స్ట్రక్షన్లో కావాల్సినటువంటి కామన్ సెన్స్ ఏంటి, అంటే ఒక సైట్ ప్రొక్యూర్ చేయడం ఎలా, కన్స్ట్రక్షన్ చేయడం ఎలా, ఆ కన్స్ట్రక్షన్కి కావాల్సినటువంటి రకరకాల ఎక్స్పర్ట్స్ని ఒక చోట తీసుకురావడం ఎలా అనేదే వాళ్ళ కామన్ సెన్స్, కానీ వాళ్ళకి ఇంజనీరింగ్ డిగ్రీ ఉండడం కాదు. అలానే చాలా రంగాలు చూస్తే అలాగా ఉంది. సో అంటే దీని నుంచి మనకేం తెలుస్తుందంటే పిల్లలు అకడమిక్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్, కానీ వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రవృత్తి మిక్స్ చేసుకొని ఒక లైవ్లీహుడ్ క్రియేట్ చేసుకొని ఒక సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్ ఎంప్లాయ్మెంట్గా ఎదిగే ఆపర్చునిటీస్ చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయీగా ఉండేటట్టే మనం పిల్లల్ని చదివిస్తే బోర్డ్ అని క్రైసిస్ టైంలో, ఇవాళ ఈ కరోనా క్రైసిస్ టైంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు పోతాయో తెలియదు, ఎంతమంది సఫర్ అవుతారో తెలియదు. ఉద్యోగం చేయడానికే అలవాటు పడిన మనిషి మళ్ళా తను రిస్క్ తీసుకొని ఏదైనా చేయగలడా లేదా అనేది తెలియదు. అందుకని ఒక ఎంటర్ప్రెన్యూర్ ఐడియాలజీ ఏదైనా సరే తప్పేముంది, ఒక డిగ్నిటీ కూడా నేర్పాల్సిన అవసరం ఉంది, అంటే పని సంస్కృతి కూడా నేర్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే పని సంస్కృతి ఉందో, ఎంటర్ప్రెన్యూర్స్ ఐడియాలజీ ఉందో, దానికి తోడు చదువు కూడా ఉందో, డెఫినెట్గా ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా కూడా వాళ్ళ జీవితంలో స్థిమితంగా ఉంటారు. మన పిల్లలందరినీ అలాంటి ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండడం, ఒక కామన్ సెన్స్ ఉండడం, క్రియేటివ్గా ఉండడం, ఇష్టంగా పనిచేయడం, సొంతంగా ఒక పని చేయడం అనేది ఈ కల్చర్ నేర్పితే కనుక డెఫినెట్గా వాళ్ళు జీవితంలో బాగుంటుంది. థ్యాంక్ యూ.